నేను దేని గురించి మాట్లాడుతున్నాను? నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నానా, జగన్ వ్యక్తిగత గురించి మాట్లాడుతున్నానా? మీరు చెప్పండి. మీ భవిష్యత్తు కోసం కదా, మీ భవిష్యత్తు కోసం కదా నేను మాట్లాడేది. నేను ఎందుకు తిట్లు తింటున్నాను? మరి నా భార్య ఎందుకు తిట్లు తింటా ఉంది? బయటికి రాని నా భార్య ఎందుకు తిట్లు తింటా ఉంది? ఎప్పుడు ఇంటి బయట ముఖం చూడ నా తల్లి ఎందుకు వీళ్ళ నోట్లో పడాల్సి వస్తుంది? నేను మీకోసం చేస్తున్నాను, గుర్తుపెట్టుకో, మీకోసం తింటున్నాను. వీళ్ళు ఎలా అయిపోయారంటే, వైసీపీ వాళ్ళు ఒకసారి మహాప్రస్థానికి యోగ్యతా పత్రం ముందు మాట రాస్తా చలం గారు ఆయన మాట్లాడుతా అని చెప్పింది ఏంటంటే, ఈ మహాప్రస్థానం ఎంత గొప్పదని చెప్పడానికి అన్ని మాట్లాడుతూ రసజ్ఞత రసహృదయం ఉండాలని చెప్తూ, ఒకరోజు ఆయన మెడ్రాస్లో, అప్పుడు మద్రాస్ ఇప్పుడు చెన్నైలో, ఏదో ఒక సముద్రం దగ్గర ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటే సంధ్యని మన సూర్యుడు అస్తమించిన తర్వాత ఎర్రగా ఉన్న ఆకాశం సాయం సంధ్యని చూస్తూ ఉన్నారంట. చూస్తూ ఉంటే వెనకాల ఒక తెలిసిన ఆయన ఒక ఆయన వచ్చి, ఏం చెలగారు ఏం చూస్తారు అంటే, సంధికేసి చూస్తున్నాను అన్నాడు. సంధికేసి చూస్తున్నానని ఎవరా అమ్మాయి అండి నాకు తెలియట్లేదు అని. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, సంధి అనే పదం అమ్మాయి అనుకుంటారు అంత అట్లాగా. అతనేమో తెలియక మాట్లాడాడు ఇట్లా, నేను ఏం మాట్లాడినా వక్రీకరించి మాట్లాడేది, వక్రీకరించి మాట్లాడే ఈ వంకర బుద్ధి, హాస్యాన్ని వెకిలితనం అనుకునే ఈ వైఎస్ జగన్ ఈ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతాడు, నన్ను వ్యక్తిగతంగా దూషిస్తాడు. మన ఏలూరు సమస్యలకే వద్దాం, 300 మంది స్పృహ కోల్పోయారు కదా మనకి, 300 మంది జబ్బులు వచ్చి పడిపోయారు, ఒకరోజు పడిపోయారు, 300 మర్చిపోయారా మీరు అందరూ? మీకు గుర్తుందా అది? కోల్పోతే ఈ రోజుకి దాని మీద రిపోర్ట్ లేదు. 300 మంది ఎందుకు మూర్చపోయారు, ఎందుకు కొట్టుకున్నారు, ఎందుకు కింద పడిపోయారంటే, ఒక్క ప్రభుత్వం ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ రోజు దాకా దాని మీద రిపోర్ట్ ఇవ్వలేదు. మళ్ళీ రేపొద్దున భవిష్యత్తులో మీరందరికీ ఆరోగ్యాలు బాగుండాలి కదా, ఎందుకు పడిపోయారని మీరు తెలుసుకోకపోతే ఎట్లా? అది ప్రభుత్వం బాధ్యత కదా. ఒకటే మీరు నమ్మండి, బుగ్గలు నిమిడితే కౌగిలించుకుంటే ఆ నాయకులను దయచేసి నమ్మద్దు. మీరు మాటలతో గారడీ చేసేవాళ్ళు నమ్మద్దు. మీరు నమ్మాల్సింది చేతల్లో నిలబడేవాడిని మీరు చూసి మీరు నమ్మండి. అలాగే ఏలూరు ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు గారు, మన నగరపాలక సంస్థలో ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఈ నగరపాలక సంస్థలో ఎన్ని అక్రమాలు జరిగాయని చెప్పి దాదాపు 1800 పేజీల రిపోర్ట్ రాశాడని. 1800 పేజీల రిపోర్ట్ రాస్తే ఈ రోజు దాకా దాని గురించి మాట్లాడలేదు. ఒక నిజాయితీ గల అధికారి మాట్లాడితే పంపించేశారు బయటికి, ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు. అది ప్రభుత్వం చేస్తుంది.